అపోహలు విడి అందరూ కరోనా టీకాలు తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మొదుకు ఆనంద్ సూచించారు. మూడు నమ్మకాలతో కరోనా టీకా వేసుకోకుండా ఉండరాదని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని గెరికేట్పల్లిలో వైద్యశాఖ సిబ్బంది నిర్వహించిన ఫీవర్ సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలతో ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకోకుండా ఉన్నటువంటి వారు ఎలాంటి అపోహలు లేకుండా నిర్భయంగా కరోనా టీకా తీసుకోవాలన్నారు. అందుకు వైద్య సిబ్బంది ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకోసం ముందుగా ఇంటింటి ఫీవర్ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, మందులతో పాటు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, వైస్ చైర్పర్సన్ సంషాద్ బేగం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ హైదరాబాద్ దాల్లా చూసుకున్నాను. వాళ్ళు వద్దని చెప్పింది ఎవరన్నా? అంటే గోళీలు ఎక్కువ అదే అందుకే ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వీళ్ళు ఎవరున్నారు? డాక్టర్ ఎవరు వచ్చారు? ఏడున్నారు? ఇస్తున్నారు సార్, ఊళ్ళో ఇస్తాం, తీసుకుంటున్నారు. ఉన్నా తీసుకుంటున్నారు, ఎంటర్ అయినా తీసుకుంటారు. ఎవరి వాళ్ళు తీసుకుంటున్నారు? ఆ సర్టిఫికేట్ కూడా నెట్లో తీసుకుంటున్నారు. ఇందాక చూసేస్తే దెబ్బ తగిలింది కాల్కు, పెద్ద పెద్ద గోళీలు వేసుకుంటున్నా, తీసుకుంటాం. ఇది కాదు కదా, మనం ఇది అవగాహన కల్పించాలమ్మా. తీసుకుంటే మన అయితే నువ్వు బాధ్యత అంటే ఆమె ఇట్లా చెప్తాను, చెప్పాను చెప్పాలి కదా. ఒకవేళ అన్ని పెట్టుడు ఏం అవసరం లేదు, అన్ని తీసుకోవచ్చు. నీ దోస్తులు ఎవరైనా తీసుకోనటువంటి వాళ్ళు ఉంటే పట్టి పట్టి అది లక్ష్మణ. ఇప్పుడు కిడ్నీల రాళ్ళు వచ్చినాక తీసుకోకూడదు అనేది అక్కడ డాక్టర్ గిట్ల ఎవరన్నా అన్నారు? నేనే లేట్ చేసిన. ఇది వేస్తేనేమో తక్కువ అవుతుంది, లేని వాళ్ళకి వేసుకుంటేనేమో బలం వస్తుంది. ఇది మనం చెప్పాలి. లీవో సెట్రిజిన్, రానిటిజిన్, విటమిన్ సి, విటమిన్ డి, అన్ని కూడా బాగా ఏమున్నది అమ్మ తింటే అన్ని. దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సర్ది వస్తే లీవో సెట్రిజిన్ ఇస్తారు, జ్వరం వస్తే పారాసిటమాల్ ఇస్తారు, అంతే సార్. ఇంతే. వీళ్ళకు మనం ఒక్కటే నిమిషం స్పేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే నాకే ముందు టీకీ వస్తారు. డాక్టర్ గారు ఇవ్వండి, ఇక్కడ నీ స్టెతస్కోప్ పెడితే క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు తప్ప మిగిలింది అన్నిటి కూడా చేయొచ్చు. కిడ్నీ ఇందాక చూస్తే ఒక ఆయన కిడ్నీల రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటలేను అంటున్నాను. ఇంకొక ఆయన నాకు యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తగిలింది కాబట్టి తీసుకుంటలేను అంటున్నాడు. ఒక ఆయనకు రాడుంది, కాళ్ళ రాడుంది కాబట్టి తీసుకుంటలేను అంటున్నాడు. ఇంకొక ఆమె నాకు పేయంతా నొప్పులు వస్తున్నాయి కాబట్టి తీసుకుంటలేను అంటుంది. ఇక ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దయచేసి ఇంకెవరైనా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే కూడా అందరికీ చెప్పి తీసుకునేటట్లు చేయండి. వాళ్ళకి ఏమైనా జ్వరం వస్తే వాళ్ళకొక్కరికి ఇయ్యొద్దు, వాళ్ళని టెస్ట్కు పంపాలి. ఇదే మనం తీసుకోవాల్సింది.